అందరికి నమస్కారం బ్రదర్ 14 నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నిప్పులాంటి మనిషిని అని చెప్పుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాభిష్టం వరకు ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల మనోభావాలను దెబ్బతీయొద్దన్న ఉద్దేశంతో మా శాసన సభ్యులు ఆల్ల రామకృష్ణారెడ్డి గారు 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు ఈ ఓటుకు నోటు కేసులో పునర్విచారణ జరపాలే చార్జ్ షీట్ లో 33 సార్లు బాబు పేరు వచ్చిన తర్వాత కూడా బాబును ఎవ్వరు కూడా అంటిముట్టనట్టు తిరుగుతా ఉన్నారన్న ఉద్దేశంతో ఈ నెల 8వ తారీఖు కేసేస్తే నిన్న 2 రోజుల క్రితం 72 గంటల క్రితం ఏసీబీ కోర్టు వాళ్ళు స్పష్టంగా మీ వాదనలతోటి మేము ఏకీభవిస్తున్నాం ఈ కేసును విచారణ జరపాలనేటటువంటిది ఆర్డర్ ఇయడం జరిగింది ఇందులో మేము కేసీఆర్ గారి తోటి ఎందుకంటే ఈ 72 గంటలలో మీరు చూడండి పునర్విచారణ జరపాలనే ఆలోచన రాగానే కోర్టు ఆర్డర్ రాగానే సుజనా చౌదరి గారు పోయి అమిత్ షా గారికి బ్రీఫ్డ్ అక్కడ నుంచి ఆయన వచ్చి గవర్నర్ కు బ్రీఫ్డ్ కేసీఆర్ గారు పోయి మళ్ళీ గవర్నర్ కు బ్రీఫ్డ్ రామకృష్ణారెడ్డి ఏజీ గారు పోయి గవర్నర్ గారికి పోయి మళ్ళీ బ్రీఫ్డ్ ఏసీబీ డైరెక్టర్ ఏకే ఖాన్ గారు పోయి బ్రీఫ్డ్ ఈ బ్రీఫ్డ్ వల్ల మళ్ళీ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో ఏమో అని కేసీఆర్ గారితో మేము మనవి చేస్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇన్లేంలే మీ ప్రగల్బాలు చూసినాం వాళ్ళ ప్రగల్బాలు చూసినాం దేవుడు కాపాడరా బిడ్డని నన్ను మీరనంగా చూసినాం నా మూడో కన్ను తెరిస్తే హరిహర బ్రహ్మాదులు కూడా నన్ను ఏం చేయరని ఆయననే చూసినాం సెక్షన్ 8 ను తీసుకొచ్చి మా మధ్యన పెట్టింది చూసినాం ముద్దాయిలను తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ కాపాడింది చూసినాం సరే భగవంతుని దయ వలన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు ఏసీబీ కోర్టు పునర్విచారణ చేయమని చెప్పి చెప్పడం స్వాగతించవలసినటువంటి విషయం ఇదేదో నిన్న మొన్న జరిగింది కాదు 14 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు నగ్నంగా మీరు నిన్న కూడా చూడండి ఏదో సోది చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత పెద్ద వ్యవహారాన్ని ఒక ముఖ్యమంత్రి నేను మాట్లా ఆయన గొంతు ఆయిందే అని తెలిసి కోర్టు కూడా విచారణకు ఆదేశించిన తర్వాత కూడా నిస్సిగ్గుగా లజ్జ లేకుండా చీము రక్తం లేని వ్యక్తి లెక్క చంద్రబాబు నాయుడు గారు కోర్టు చూసుకుంటదనే మాట మాట్లాడుతాడు అనుభవజ్ఞుని అని చెప్తావు 3 సార్లు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్తావు నిప్పులాంటి మనిషిని అని చెప్తావు ఇవాళ మేము ఓపెన్ గా అడుగుతా ఉన్నాం దయచేసి మేము కేసీఆర్ గారితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మన పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పగడ్బందిగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రజల పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చూస్తా ఉన్నారు మీరు నయీమును ఎన్కౌంటర్ చేసిన తర్వాత ప్రజల్లో పట ఎంత మంచి పేరు వచ్చిందో మీకు ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు మీద చార్జ్ షీట్ లో కేసేసి మెమో ఇస్తే అంతకంటే ఎక్కువ జనాలల్లా మీ పేరు ప్రతిష్టలు ముందు పోతాయి ఇవాళ అనుమాన పడుతురు ఏంది కేసీఆర్ గారు ఏ విషయంలో అయినా ధైర్యంగా ముందుకు పోయేటటువంటి వ్యక్తి 14 సంవత్సరాలు ఉద్యమం నడిపినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఏ నిర్ణయం తీసుకున్నా మడమదిప్పడు వెనుకకు పోనటువంటి వ్యక్తి ఇలా చంద్రబాబు నాయుడు విషయంలో ఎందుకు ఆలోచన చేస్తుండ అనేటటువంటిది అపోహలు ప్రజలలో వచ్చేటటువంటి అవకాశం ఉంది నిజంగా మీ ఇద్దరి మధ్యన ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా లేవా అనేది మాకు అవసరం లేదు ఇలా మీకు మంచి అవకాశం వచ్చింది కేసీఆర్ గారికి కోర్టు ద్వారా పునర్విచారణ జరపమని వచ్చింది కనుక తక్షణమే సెక్షన్ 12 ప్రకారము 120B ప్రకారము అవినీతి నిరోధక చట్టం 12 సెక్షన్ ప్రకారము కేసును బుక్ చేసి నమోదు చేసి విచారణ ప్రారంభించండి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్గా మాకు ఆంధ్రాకి వెళ్ళి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏమన్నా కోర్టు ఆర్డర్ వచ్చి 72 గంటలు అవుతుంది ఇంతవరకు సుయ్ లేదు కై లేదనే మాట ఆ అపవాదు తెలంగాణ పోలీసులకు వద్దు
తెలంగాణ పోలీసు ధైర్యంగా నిస్వార్థంగా మంచి మంచి ఆఫీసర్లు ఏకే ఖాన్ గారు లాంటి ఆఫీసర్ అంటే చాలా మంచి ఆఫీసర్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఆఫీసర్ ఆయన ఎందుకంటే ఈ బ్రీఫ్డ్ మీ చాలా డేంజర్ ఆల్రెడీ అమిత్ షాకు బ్రీఫ్ చేశారు గవర్నర్కు బ్రీఫ్ చేశారు మళ్ళీ ఏదో కొత్త నమూనా కార్యక్రమం జరుగుతున్నట్టు అనిపిస్తుంది ప్రజల అనుమానం వస్తుంది ఈ అనుమానాన్ని పారదోరాలంటే తక్షణమే కేసు నమోదు చేసి నగ్నంగా దొరికినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టాలి ఇది ఆశామాష కాదు ఏమ ఒక ఉద్యోగి 100 రూపాయలు ఎక్కడన్నా పట్టుబడితే ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు అవసరం అనుకుంటే జాబ్లకు వెళ్ళి ఊస్ట్ చేస్తారు ఇలా 50 లక్షల రూపాయలతోటి నీ గొంతుతోటి నువ్వు మాట్లాడి ఇవాళ అన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మొత్తం వచ్చిన తర్వాత ఇవాళటి కన్నా చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పాలి విప్పకుండా ఆయన భజన పనులతోటి ఏదో మాట్లాడించి ఇంకెవరితోటి ఏదో మాట్లాడించి తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు మేము కేసీఆర్ గారితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కోర్టు ఆర్డర్ ప్రకారము ఏసీబీకి సంబంధించినటువంటి ఖాన్ గారిని ఫ్రీగా వదిలిపెట్టండి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రికి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు వీళ్ళు కూడా లాలూచి పడ్డారా ఏదో కేసీఆర్ లోపల కూడా ఏదో లోపం ఉందా అనేటువంటి ప్రజల ఆలోచన రాకముందే తక్షణమే ఈ కేసును ముందుకు తీసుకుపోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీగా తెలంగాణ యూనిట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎల్లుండికి దివంగతులై 7 సంవత్సరాలు అవుతుంది తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలలో అన్ని మండల కేంద్రాలలో అన్ని కూడలలో నియోజకవర్గ కేంద్రాలలో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో తెలంగాణ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కూడా 2వ తారీఖు ఉదయం 10 గంటలకు సేవా కార్యక్రమాలు జరుగుతాయి అన్ని మండలాల్లో కూడా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మనిషి గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 7 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో సేవా కార్యక్రమాలు చేయాలని ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉంటాయో అక్కడ అంతటా కూడా శ్రద్ధాంజలి ఘటించి హాస్పిటళ్లలో పండ్లు పంచడం హెల్త్ క్యాంపులు పెట్టడం రక్తదాన శిబిరాలు పెట్టడం అన్నీ కూడా తెలంగాణ నలుమూలల కూడా పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులందరూ పార్టీ తరఫున కూడా సేవా కార్యక్రమాలు చేయాలని మీ ద్వారా అపీల్ చేస్తా ఉన్నాను ఇప్పుడు కేసీఆర్కి ఏం భయమా ఏం భయం లేదా అనేది ఈ 14 నెలల ఎపిసోడ్లో మనం అన్నీ చూసినాం ఇప్పుడు అది కాదు ఈయన మూడో కను తెరుస్తాడు ఆయన బిడ్డను ఎట్ట బతుకుతావో చూస్తాడు నిన్ను ఎవడు అసలు ఎవడు కాపాడలేడని అన్నాడు అవన్నీ మనం పక్కన పెడతాం ఇప్పుడు అవన్నీ కాదు ఈ 14 నెలల తర్వాత అయినా ఒక ప్రైవేటు పిటిషన్ వేస్తే కేసు వేస్తే రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసు మీద ఏసీబీ కోర్టు స్పందించింది పునర్విచారణ జరపండి ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇంకెందుకు ఫ్రీగా వదిలిపెట్టిననే మాట వచ్చిన తర్వాత మేము కేసీఆర్ గారితో అప్పీల్ చేస్తున్నాం మన పోలీసు పగడ్బందీగా పనిచేసేటటువంటి పోలీసు ఎక్కడ కూడా ఇబ్బంది పడదు కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అంటే ఒక దేవుణ్ణి ప్రజలను తప్ప అందరినీ మేనేజ్ చేయగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏ కేసులను రాని ఏమన్నా రాని నిన్న చూడండి వర్షాలు పడితే నాయంత సంతోషపడుతుడు లేడటోడు ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం సొల్లు కబుర్లు చెప్పుకుంటా అసలు విషయాన్ని పక్కన పెట్టాడు నువ్వు ముజ్రింవు ముద్దాయివి కోర్టు బాజాబ్తా చెప్పింది చార్జ్షీట్లో 33 సార్లు నీ పేరు వచ్చింది నీకు అవసరం ఉన్నప్పుడేమో సెక్షన్ 8 యాదకు వస్తుంది హరిహర బ్రహ్మాదులు యాదకు వస్తారు 3వ కన్ను యాదకు వస్తుంది తెలుగు ప్రజల మధ్యన వ్యత్యాసం తెచ్చడానికి ప్రయత్నం చేసేటటువంటి అవకాశం వస్తుంది కానీ ఇవాళ కోర్టు చెప్పింది అడ్వకేట్లు చూసుకుంటారట ఒక ముఖ్యమంత్రిగా ఒక ముష్టి ఎమ్మెల్సీ సీటు గురించి 150 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్సీని ఒడగొట్టడానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీని దుర్మార్గపు ఆలోచన చేసిన చూడు ఆ ఆలోచనకు ఇప్పుడు జవాబు చెప్పాలి దానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పు ఈ సొల్లు కబుర్లు చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ అవసరం లేదు అందుకే కేసీఆర్ గారికి మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు ఆయనంతా ఆయన ఏదో బదలామై ఏదో ఆంధ్ర ముఖ్యమంత్రి మీద చేస్తున్నటువంటి ఆలోచన వచ్చే పరిస్థితి ఉండదు కోర్టు అనుమతించింది ఆర్డర్ వేసింది ఇమ్మీడియట్ సమన్స్ పంపుతారా మెమో పంపుతారా
నోటీసులు పంపుతారా? పిలిపించండి. ఏసీబీ యాక్ట్ ప్రకారం, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 12 ప్రకారము, 120B ప్రకారము ఎవరి అనుమతులు కూడా అవసరం లేదు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి జేజం ఉండని తీసుకొచ్చి విచారణ చేసేటటువంటి హక్కు ఉన్నటువంటి సెక్షన్స్ అవి. అందుకు మేము అప్పీల్ చేస్తా ఉన్నాం కేసీఆర్ గారితో, దయచేసి ఇప్పుడన్నా నీ మీద పడ్డటువంటి మచ్చ, ఏదో లోపాయి గారికి ఏమైంది, అట్లేమైంది, నువ్వు అలా బేలా తీసుకున్నావు, నువ్వు అక్కడ పోయి వచ్చినావు, ఆయన ఇక్కడ వచ్చిండు, ఏం జరిగింది, ఈ చక్రం ఆ చక్రాన్ని పక్కన పెట్టిగా, అయ్యా కోర్టు చెప్పింది మా వ్యవస్థ పనిచేస్తుంది అని చెప్పేస్తే కథం అయిపోతుంది. థ్యాంక్ యూ. మన 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 దురదృష్టం ఏందో కానీ, పాపం కేసీఆర్ గారు ఒక్కడే ఎన్నికొస్తూ వేసుకొస్తున్నా, ఇంకోరు కాదు, కొన్ని ఛానళ్ళు మొత్తం కళ్ళు మూసుకపోయినాయి. వేరేది ఏదైనా అవసరం ఉంటే పాతాల్లోకం పోయి తీసుకొచ్చి దాన్ని రాస్తారు, దాని గురించి చెప్తారు. అది ఏందండి, నిజంగా చెప్తున్నా కదా, తల దించుకోవాలనిపిస్తుంది రాజకీయాలలో ఉండాలంటే. ఒక ముఖ్యమంత్రి ముష్టి ఎమ్మెల్సీ అదేదో ఒక మంత్రి పదవి పోతుందో, ముఖ్యమంత్రి పదవి పోతుందో, లేకపోతే నేను దించి రోడ్డు మీద ఫుట్పాత్ మీద పెడుతున్నటువంటి విషయం కాదు అది. ఒక ముష్టి ఎమ్మెల్సీ గురించి ఒక ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి తెచ్చిన తర్వాత కూడా సరే కేసీఆర్ గారిని పక్కన పెడదాం, ఛానల్ ఏం చేస్తున్నాయండి, తూర్పుల పట్టమనండి, వాళ్ళకి బాధ్యత లేదా? వేరే విషయాలు అయితే నీకు ఫ్రంట్ బ్యానర్ ఐటెం రాస్తారు. అందరి మీద బాధ్యత, మనం మనుషులం, రాజకీయాలలో ఉండవచ్చు లేని వాళ్ళు ఉండొచ్చు. ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహారం చేసిన తర్వాత కూడా హరిగా హెల్మెట్ పెట్టుకోకపోతే వాడిని 3-4 రోజులు కౌన్సిలింగ్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్లా రోజుకి 25 మంది మీద కేసు పెడుతుండ్రు. అందుకు నేనైతే కేసీఆర్ గారితో, మీరు నయీముని ఎన్కౌంటర్ చేస్తే ఎంత పెద్ద పేరు వచ్చిందో తెలంగాణ ప్రజలల్లా, ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు మీద ఈ కోర్టు పునర్విచారణతో మీరు చార్జ్షీట్లో ఇట పేరు పెట్టి కేసు పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా మీకు బ్రహ్మరథం పడతారు. థ్యాంక్ యూ.